ఫస్ట్ ఫస్ట్ ఈ వార్త చూసినాక మిగతా వాటిలోకి పోదాం. కొత్త సంవత్సరంలో కొమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఎవల ముఖం చూసిండో తెలియదు కానీ సారు ఏం మాట్లాడినా రచ్చ రచ్చ అవుతున్నది. మొన్న ఢిల్లీలో కూర్చొని తెలంగాణలో హంగొస్తుందంటే సారు తెలంగాణకు వచ్చేసరికి రాజకీయం అంతా గరం గరం అయిందా. ఇక ఇవాళ నల్గొండ జిల్లాలో ఇంకింత ఎక్కువ రచ్చ అయింది. శాలిగౌరారం మండల్ ఇటుకలపాడుల బొడ్రాయి పండుగ పోయిన సారు దేవుని దర్శనం చేసుకుని కార్యకర్తలు ఫ్యాన్స్ తోటి కలిసి మైకులా మాట్లాడుకుంటా ఒక్కసారే 5 లక్షల కోట్లు అప్పుకొని అవసరం లేని కొత్త సెక్రటరీ కూల కొట్టి 2009 బిల్డింగ్ కట్టిండు. ఇవాళ మీ ఊరికి 3 కిలోమీటర్ల రోడ్డు, ₹1 కోటి పెడితే రోడ్ వేయచ్చు, గంట పట్టింది ఆరు నుంచి. ఖాతామిగా ఈ మాటిన్న కేసీఆర్ సార్ హార్డ్ కోర్ ఫ్యాన్స్, బీఆర్ఎస్ కార్యకర్తలు వెంకటరెడ్డి సార్ మీద ఫైర్ ది ఫైర్ అయ్యిండ్రు. పండగకు వచ్చిన మనిషి పండగ చూసుకొని పోక పాలిటిక్స్ ఎందుకు మాట్లాడిండు, కేసీఆర్ సార్ ఎందుకు అన్నాడు అట్లా, సెక్రటరేట్ కడితే దాంట్లో ఏమైనా కేసీఆర్ సార్ ఉంటున్నాడా, ప్రజల కోసమే కట్టిండు కదా అని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేసేసరికి జర్రంత సేపట్లోనే పెద్ద పంచాయతీ మోపోయింది. డబ్బున పోలీసులు అలర్ట్ అయ్యి రెండు పార్టీల కార్యకర్తలకు నచ్చ చెప్పి పంపించినాక ఖాతా సుఖాంతమైంది. కానీ ఎక్కడి పంచాదులు ఏమో పోన్రీ.